రోహిత్ మరీనా యాక్చువల్లీ గేమ్ ఏమి ఆడలేదు, జస్ట్ పనులు చేశారు అంతే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏం జరిగినా మన మంచికే అబ్బా, ఇక్కడ ఉన్నా మన మంచికే, బయటకు వెళ్ళిపోయినా మన మంచికే అనుకోవడమే. ఇది రియలైజేషన్. Yes. మై డియర్ ఆడియన్స్, చూసారు కదా శుక్రవారం ఏం జరిగిందో. బాగుందా? బాగున్నానా? నిజం బాగుంది. బాగున్నానా అంటే మీరు కూడా హౌస్ మేట్స్ లాగా మాస్క్ వేసుకుని మాట్లాడితే ఎట్లా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి మాకు. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. ఈ రోజు అడగడానికే మేమందరం వచ్చాము. ఓకే, మరి అడిగేద్దాం, కడిగేద్దాం. మీరు రెడీయా? రెడీయా? నేను రెడీ. హాయ్ సార్. హాయ్ సార్. ఇంత సీరియస్ గా ఉన్నారండి రోజు? అమ్మ దేవుడా స్వామి. బాగుంది అనుకుంటున్నా సార్, అంటే ట్రై చేశాను సార్, కానీ నా లెగ్ సహకరించలేదు సార్, అందుకే కొంచెం. నీ లెగ్ కాదు, నీ మైండ్ సహకరించలేదు. ఐపీఎస్ అంటే ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐఏఎస్ అంటే? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఎఫ్ఎస్ అంటే? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థాంక్యూ సార్. నువ్వు ఎలా తయారవు తెలుసా? రేవంత్ ఐసిఎస్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. గేమ్ లో కూడా. నీ బొమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? ఐ వాస్ స్లీపింగ్ సార్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ద హోల్ వీక్ యు ఆర్ స్లీపింగ్. గీతు 200 marks out of 100 నీకు. సార్ నేను మీరు చూసిన 20% సార్ నా గేమ్లో. ఇంకా చూపించిన నీకు చాలా ఉందా? భయంకరంగా ఉంది సార్. భయంకరంగా ఉందా? ఇంకా చూపించిన నీకు చాలా ఉందా? భయంకరంగా ఉంది సార్. భయంకరంగా ఉందా? మరి ఎందుకమ్మా నీ బొమ్మ దొరికిపోయింది? అది అంటే అది యు ఆర్ కేపబుల్. సో రాజ్, ఈ వారం నువ్వు కెప్టెన్గా ఏం ప్రూవ్ చేసుకుంటావు అని వెయిట్ చేస్తున్నావు. నేను వెయిట్ చేస్తున్నా, మా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నా. షూర్. ఈ వారం నువ్వు ఉంటే ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఆదిరెడ్డి గారు, మీ ఆట మీద రివ్యూ నాకు కావాలి సార్. జస్ట్ పాస్ అనుకుంటున్నాను సార్. 35. పాస్ అయ్యారా? పాస్ అనేసి చెయ్యాలి కదా, పాస్ చేయకుండా ఫెయిల్ చేసేస్తా సార్. వీళ్ళందరి గురించి కనీసం మాట్లాడడానికి ఏదన్నా ఉంది. ఆ వెనకున్న 9 మంది గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. నాకు ఆటం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఫుడ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఆట మీద లేదు. నేను పళ్ళెల్లో ఫుడ్ వేసుకుంటే బొమ్మ వెళ్ళిపోయింది. హౌస్లో ఉన్నావో లేదో తెలీదు. ఒక్క మంచి పాయింట్ ఏంటంటే నీలో నువ్వు చక్కగా తయారవుతావు. అది తప్పితే వేరే మంచి పాయింట్ లేదు నాకు. నీ వస్త్రాలంకరణమే పెట్టిన సర్దలో సగం స్వరాలంకరణమే పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. రాజ్, చూసావా అప్పుడప్పుడు అదృష్టం ఎలా ఉంటుందో? ఒక వేస్ట్ ఆటగాడికి కూడా వేస్ట్ స్టాంప్ వేసే అవకాశం వచ్చింది. గేమ్ విషయంలోకి వస్తే నాకు వసంతి కానీ షాని కానీ సుదీపాక కానీ ముగ్గురు గేమ్ విషయంలో 2 weeks ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టు చూస్ చేసుకో లేదా నిన్ను చూస్ చేసేసుకో, గొడవ చేసేసాడు. ఇంత ఇదిగో షాని, ఇప్పుడు నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావే, ఇంత లాస్ట్ 2 weeks ఇంత గట్టిగా మాట్లాడుంటే నువ్వు చాలా బాగా ఆడి ఉండేవాడు. వెనకాల రావాలేగా సార్ మనిషికి, ఒక వచ్చి మనిషి గిచ్చితే కదా నొప్పి వచ్చేది. షాని, షాని యు ఆర్ ఎలిమినేటెడ్. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఆల్రెడీ హౌస్ లో వచ్చే ముందు నీ లిరికల్ మదర్ సెంటిమెంట్ లిరికల్ లవ్డ్ ఇట్. సూపర్ సూపర్. చరణ్ చరణ్,
నాకు కాలేజ్లో కూడా చాలా మంచి ఫ్రెండ్ శర్వ, అండ్ యాక్టింగ్లో ఈజ్ అమేజింగ్, అండ్ లవ్ యూ బ్రదర్, లవ్ యూ. శాస్త్రి చూసారా, యాజ్ ఇట్ ఇస్ బాలబాబులా చేశాడే. హే, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే